ఇంకా అర్జునుడు ఇలా అన్నాడు మళ్ళీ గాండివం అనేటువంటి దివ్య ధనస్సు చేతులో నుంచి జారిపోతూ ఉన్నది గాండీవం శివుడిచ్చినటువంటిది పోతుంది కిందికి ఇంద్రుడు అనుగ్రహించినటువంటి తోడీరాలు దండిగున్నాయి అక్షయాలు అవి కూడా జారిపోతున్నాయి బాగా బిగురుగా కట్టుకున్నాడు అయినప్పటికీ జారిపోతున్నది గంటంతా సడిలమైపోయినది మొత్తం అవి వెనకబడిపోతున్నది ఇది కింద చేతిలో పట్టుకుంది కింద పడిపోతూ ఉన్నది ఒళ్ళంతా కాలిపోతున్నట్టుగా ఉంది ఒళ్ళంతా జ్వరం వచ్చేసింది చాలా భయం వస్తే చాలామందికి వణుకు జ్వరము వస్తుంది కదా భయం వచ్చినప్పుడు అట్లా వడంత పోతూ కాలిపోతూ ఉన్నది నిలబడటానికి కూడా నా చేత కావటం లేదు కృష్ణ నేను నిల్చోలేకపోతున్నా నా మనస్సు గిరిగిరా తిరిగిపోతున్నట్టుగా ఉంది నాకు తిరిగిపోతున్నది నేనేం చేయగలను అన్నాడు అర్జునుడి చేతిలోని ధనస్సు సామాన్యమైంది కాదు కదా అది అది ఇచ్చినటువంటి గాంధీవం కదా ఎన్ని అస్త్రాలు పొందాడు శివుడితో పొందాడు అగ్నిదేవుడితో పొంది కాండవన దహనం చేసేటప్పుడు ఇచ్చినటువంటిది కదా ఇవంతా ఆ శివుడితో ప్రత్యక్షం చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఎన్నో అస్త్రాలు కదా ఇంద్రుడి దగ్గర తెచ్చుకున్నాడు కదా అవన్నీ పడిపోతున్నాయట ఇది అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గాండివం అంటే దాని ముఖాంతరంగా ఆ మంత్రాలను ప్రయోగిస్తాడు అంటే అవి కనపడవు అవి కనపడుకోకుండేటువంటి మంత్రాస్త్రాలు ఈ గాండివం మాత్రం కనపడుతున్నది ఈ అక్షయ తౌరుణ్ని మాత్రం కనపడుతున్న తోణీరం కనపడుతున్నది ఇవి రెండు జారిపోతున్నాయి ఇది కాక పక్కలో కొన్ని ఉన్నాయి మామూలుగా మామూలుగా ఉండేటువంటి కూడా అవి కూడా చదిలిపోతున్నా కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంది దానిని మానవులలో అర్జునుడు తప్ప మరొకడు పట్టుకోలేడు కదా అటువంటి గాంధీవాణ్ణి పట్టుకున్నాడు దాన్ని ఎత్తటమే కష్టం అసలు ఎవరు ఎత్తలేరు ఎట్లా ఉందంటే భీముడు యొక్క గదా ఎంత బరువు అంత బరువు ఉందట అది దాన్ని ఎత్తుకొని చూపించమని చెప్పాడు ఒక పర్యం అది ఒక కథ వస్తుంది కూడా మధ్యలో ఎప్పుడైనా చెప్తా ఆ కథ అసలు గాండీవాన్ని కూడా ఎత్తుకోలేకపోయారు కూడా భీముడు యొక్క గదలాగా ఉండేది అది పట్టుకోలేరు ఇట్లా పట్టుకోలేరు ఆయన చేతులు ఉండేదే మన చెయ్యి ఉందే ఒక్కొక్క వేలట మన చెయ్యిలాగా ఒక వేయి ఇంత ఇంత పెద్ద చక్రవర్తి కదా ఆయన ఇక ధర్మరాయికి ఎట్లా ఉంటుంది వీళ్ళకై ఎట్లుంటే మా భీముడికి ఎట్లా ఉంటుందడి మా భీమస్వామికి ఇంక చెప్పలేం కదా అట్లా పడిపోతున్నాయట అర్జునుడు తప్ప మరొకడు పట్టుకోలేడు అటువంటిది పడిపోతుంది మరొకటి పట్టుకున్నా అది నిలవదు కూడా నిలసదు కూడా అది ఎత్తటానికైలా దానికి గ్రంథులు ఉంటాయి వాటిని ఎక్కడ పట్టుకోవాలో అర్జునుడికి బాగా తెలుసు ఇంత ఇంత పెద్ద పెద్ద గ్రంథులు ఉంటాయి ఎక్కడ పట్టుకున్నా కూడా బుచ్చుకుంటుంది జారిపోతుంది ఎక్కడ పట్టుకోవాలనో ఆ పీడి బాగా తెలుసు ఆయనకి దానికి గ్రంథులు ఉంటాయి వాటిని ఎక్కడ పట్టుకోవాలో గంట్లు ఉంటాయి ఎక్కడ పట్టుకోవాలో అర్జునుడికి బాగా తెలుసు గాండి అంటే గ్రంథి అనే అర్థం గ్రంథులతో కలిగినటువంటి ముళ్ళు 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 ముళ్ళులాగా అంకోలా అనేది ఒకటి ఉంది అంకోలా అనేటిది ఒక ఒక అడవిలో కాచేది అంకోల అది అవధూతులు పట్టుకుంటారు ఎక్కడ పట్టుకున్నా దానికి గ్రంథులు ఉంటాయి గుచ్చుకుంటాయి రక్తం వచ్చేస్తుంది కూడా ఆ గాండివం అటువంటిది ఆ పట్టుకోవటానికి కూడా ఒక ఎక్కడైనా పట్టుకుంటాడు అర్జునుడైతే గ్రంథులు ఉండేది గాంధీవం పాణిని వ్యాకరణ శాస్త్రంలో అష్టాధ్యాయులో దీనికి ఒక ప్రత్యేకమైన సూత్రం ఉంది గండస్థలం నుండి పుట్టింది కనుక గాంధీవం అయిందని కొన్ని వ్యాఖ్యానాలు చెప్పాయి నరుడిని పిలువబడేటువంటి నరుడని పిలువబడేటువంటి అర్జునుడు మహిషాసురుడి గండస్థలం నుండి పుట్టినటువంటి అనే ధనస్సును పట్టుకొని ఉంటాడు అని స్కంద పురాణంలో ప్రహ్లాద నారాయణ యుద్ధఘట్టంలో కూడా చెప్పబడింది కూడా చ పశ్యామి విపరీతాని కేశవ నచు పశ్యామి ఓ కేశవ విపరీతాలైన అంటే అనుకూలించని శకునాలను నేను చూస్తున్నాను యుద్ధంలో బంధువులను చంపి దానివల్ల శ్రేయస్సు కలుగుతుందని నేను అనుకోవడం లేదు అన్నాడు అర్జునుడు వీళ్ళందరిని చంపి ఒక్కడినే ఏంటి ఏం చేయటం నాకు అర్థం కాలే అందుకని నాకెందుకో అశ అపశకునాలు కనపడుతున్నాయి తనకు మాత్రం కనపడుతున్నాయి అపశకునాలు నాకు కనపడుతున్నాయి వీళ్ళందరినీ చంపేసేం ప్రయోజనం వ్యాసులు వారేమో పాండవులకు అనుకూలమైన శకునాలను నేను చూస్తున్నాను అన్నాడు వ్యాసులు వారు అప్పుడు మొదట్లో చెప్పారు కదా పాండవులకు మంచి అనుకూలంగా శకునాలు కనపడుతున్నాయి అని ఈయనేమో ఇక్కడేమో అర్జునుడు విపరీత శకునాలను చూస్తున్నాను అని అంటున్నాడు అంటే అర్జునుడికి సరిగ్గా చూడటం చేత కావటం లేదు అని అర్థం ఇక్కడ అంటే ఇప్పుడు వ్యామోహంలో పడిపోయాడు గందరగోళంలో పడిపోయాడు అర్జునుడు అందుకని సరి కనపడదు మైండ్ అంతా ఏదేదో అయిపోతే అక్కడ ఎదురుగా ఉండే వస్తువు కూడా సరి కనపడదంటారు అట్లా అకాలంలో గ్రహణం సంభవించటం భూమి కంపించటం ఆకాశంలో నక్షత్రాలు రాలిపడటం ఇవన్నీ అర్జునుడు అపశకునాలుగా తలిచాడు అన్నీ అపశకునాలు ఏది శుభశకునాలు అవన్నీ అపశకునాలుగా అనిపించింది దీనికి అదే అనిపిస్తుంది అట్లా ఏ మనస్సు సరిగా లేకపోతే బుద్ధి సరిగా లేకపోతే ఇంద్రియాలు సరిగా లేకపోయినప్పుడు ఎదురుగా వచ్చేటువంటి పరమాత్ముడు కూడా ఏదో విధంగా కనపడతాడు కానీ వాటిని కౌరవులకు దుశ్శకునాలు అని వ్యాసులు వారు చెప్పారు వెనుక నుంచి గాలి వీచటం తన పక్షంలో వారు సంతోషంగా ఉండటం వారికి పుష్పమాలలో వాడిపోకుండా ఉండటం పరిమళగంధం రావటం అనే వాటిని అర్జునుడు గమనించుకోలేకపోయాడు ఇవన్నీ కొంచెం అర్థం చేసుకుంటే బాగా తెలిసిపో ఇక ఆ తర్వాత అసలు విషయాన్ని బయటపెట్టాడు యుద్ధంలో వీరిని చంపితే మనకు శ్రేయస్సు కలగదు అన్నాడు అంతే చెప్పేశాడు శ్రేయస్సు అంటే మోక్షమని ఉపనిషత్తులు చెప్పాయి అర్జునుడు యుద్ధం చేస్తే యుద్ధంలో వీరందరినీ చంపితే నాకు మోక్షం రాదు కాబట్టి యుద్ధం చెయ్యను అనే కారణం చూపి ధర్మానికే దూరమైపోదాము అని చూస్తున్నాడు ఇప్పుడు ధర్మ ప్రకారంగా నడుస్తున్నాం ధర్మప్రకారంగా వచ్చాడు ఇక్కడికి ధర్మానికి దూరం అయిపోతున్నాడు నాకు మోక్షం దొరకదు వీళ్ళందరినీ చంపితే పులి తినటానికి నోరు తెరుచుకొని వచ్చినప్పుడు అయ్యో దాని నోట్లో నేను బాణం కొట్టను అన్యాయంగా పోతుంది అన్నట్టుగా ధర్మం చూపించుకుంటే అట్లా ఏమవుతుంది అది తినేస్తుంది దాన్ని అప్పుడు కొట్టడం నీ ప్రాణ రక్షణ చేసుకోవటం ముఖ్యం అక్కడ ఇక్కడ ఇది తెలుసుకోలేకపోతున్నాడు మొదటి మెట్లైనటువంటి ధర్మమే ఎక్కలేని వాడు చివరి మెట్లైన మోక్షాన్ని ఎలా అందుకుంటాడు ధర్మాన్నే సరిగా అర్థం చేసుకోని వాడు ఇక మోక్షాన్ని గురించి ఎక్కడ పోతాడు తెలుసుకోవటానికి సాధ్యం లేదు అందువల్ల అర్జునుడి మాట దోషపు ఇష్టమే అర్జునుడిలో ఉండే కరుణ గొప్పదే కానీ యుద్ధం ఇలా మాట్లాడటం తప్పు ఆ యుద్ధ సమయంలో ఇట్లా మాట్లాడేది బాగలేదు అర్జునుడికి కరుణ ఉంది దయ ఉంది దయ చూపించవచ్చు కానీ యుద్ధానికి వచ్చేసారు కదా వాళ్ళంతా నువ్వు పోకపోయినా నేను వచ్చి చంపేవాళ్ళు కదా అప్పుడు దయతో ఉండేవాడివే నువ్వు నీ ప్రాణరక్షణ నువ్వు చేసుకోవాలి కదా నేను నమ్ముని వాళ్ళని రక్షించుకోవాలి కదా నేను రమ్మిన వాళ్ళని రక్షించుకోవాలంటే నువ్వు వాళ్ళని చంపాలి కదా ఇలాగ వాళ్ళ కాళ్ళని ఎరగొట్టాలి కదా నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిన్నో రాజ్యే న నవా హే శ్రీకృష్ణ నేను గెలుపును కోరుకోను మరియు రాజ్యాన్ని కోరను సుఖభోగాలను కూడా కోరను ఓ గోవిందా మనకు రాజ్యంతో ఏ ప్రయోజనము కలుగుతుంది చెప్పు ఏం ప్రయోజనం మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది సుఖభోగాలతో మరియు జీవితంలో ఏమి లాభం కలుగుతుంది అన్నాడు అర్జునుడు ఇక్కడ వైరాగ్యం వచ్చేసింది ఇక్కడ అర్జునుడి మనస్థితి మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఆత్మీయులను చంపుకోవటంతో కలిగే విజయం మనకెందుకు రాజ్య సుఖాలు మనకెందుకు గోవింద నీకు అన్నీ తెలుసు కదా గువ్వులంటే వేదాలు అవి నీ గురించి చెబుతున్నాయి కదా లేదా హింస పనికిరాదని వేదంలో నువ్వే చెప్పావు కదా ఈ వెంపర్లాట ఎందుకు మనకు ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి మనం ఇంత తాపత్రయం ఎందుకు పడాలి మనం ఇదేమిటి కృష్ణుడిని కూడా కలుపుకొని అర్జునుడు మనకు అంటున్నాడు అని మనకు సందేహం కలగొచ్చు మనకెందుకు అంటున్నాడు కృష్ణుడికి యుద్ధం కావాలని వచ్చాడా మాట వినలేదు కాబట్టి బుద్ధిని చెప్తున్నాడు అంతే అందుకని మనకు ఎందుకు అంటున్నాడు నాకెందుకు అని చెప్పలే దీని వెనుక చాలా అర్థమే దాగుంది యుద్ధం కావాలా వద్దా అని ఉద్యోగపర్వంలో చాలా పెద్ద చర్చే జరిగింది కదా మనం చేసుకున్నాం కదా అప్పుడు కృష్ణుడు శాంతియే మంచిది అన్నాడు కదా అందుకోసం ఎంత ప్రయత్నం కూడా చేశాడు ఎంతెంతో ప్రయత్నం చేశాడు ఎంతో ప్రయత్నం చేశాడు కూడా అవమానాన్ని కూడా పొందాడు కానీ దుష్టుల బుద్ధి మారలేదు కదా అప్పుడు యుద్ధం తప్పదు అన్నాడు ఎంత కష్టపడ్డాడు కృష్ణుడు యుధిష్ఠుని ఒప్పించాడు కుంతి మాటలను వినిపించాడు కుంతి మాటలను కూడా అర్జునుడికి కృష్ణుడికి వాదోపవాదాలు జరిగాయి చివరకు కృష్ణుడే గెలిచాడు అర్జునుడు కూడా అంగీకరించి ధర్మస్థాపన కోసం అధర్మాన్ని అణచటం కోసం మనం యుద్ధం చేయవలసిందే అని తీర్మానానికి వచ్చాడు కదా తీర్మానాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏంటి చంచలం ఇక్కడ అర్జునుడు కానీ పాండవులు కానీ రాజ్యం కోసం యుద్ధం చేయలేదు ధర్మం కోసం యుద్ధం చేశారు అనేది బాగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు దానిని మనస్సులో ఉంచుకొని అర్జునుడు గోవింద మనకు రాజ్యం ఎందుకు ధర్మం కోసం యుద్ధం చేశాం మనకిప్పుడు రాజ్యం ఎందుకు రాజ్యం లేకుండా కూడా ధర్మంగా ఉండవచ్చు కదా ఇప్పుడు వచ్చింది ప్రశ్న అధర్మ మార్గంలో పోయే వాళ్ళు పోని మనకేమి వారి గురించి మనకెందుకు అంటున్నాడు పైగా అలా అనటంలో అర్థం ఉంది అని కూడా చెప్పబోతున్నాడు ఎందుకు నేను అట్లా అంటున్నానంటే అని అంటూ చెప్తున్నాడు రాజ్యం భోగ సుఖానిచ యుద్ధే ప్రాణాంక్ ఎవరి కోసమైతే మనం రాజ్యాన్ని భోగాలను మరియు సుఖాలను కూడా కోరుకుంటున్నామో అటువంటి వీరందరూ ధనాలను మరియు ప్రాణాలను విడిచిపెట్టి యుద్ధంలో నిలబడి ఉన్నారు వీళ్ళంతా కూడా ప్రాణాలు విడిచిపెట్టి ధనాలను విడిచిపెట్టి సుఖసుఖాలు విడిచిపెట్టి అంతా ఉన్నారు అర్జునుడికి పూర్తిగా మతి చెడిపోయింది మతి చెడింది అటు ఇటు చూశాడు ఇరుపక్షాలను బంధువులు మిత్రులే కనిపించారు అందరూ బంధువులు మిత్రుల కనిపించాడు అందరు తనకు తమ చిన్నప్పటి నుంచి దుర్యోధనాదులు చేసిన అధర్మం కానీ మాయాద్యూతం కానీ ద్రౌపది వస్త్రాపహరణం కానీ ఏది గుర్తుకు రాలేదు వస్త్రాపహరణం రానే గుర్తుకే రాలేదు బంధువులు అనేది మాత్రమే గుర్తొచ్చింది ఇక్కడ అన్ని వైపులా పారి చూశాడు ఇక్కడంతా బంధువులే ఉన్నారే ఏంటి పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ఏం పన్నెండు పద్నాలుగు సంవత్సరం పిల్లలంతా వచ్చారే పెద్దలు కూడా ఉన్నారే మనవాళ్ళు ఉన్నారే వీరందరూ చనిపోతే ఈ భోగాలను ఎవరు అనుభవిస్తారు అనే ఆలోచన అర్జునుడికి వింతగా వచ్చింది వీళ్ళందరూ చచ్చిపోయినారు అనుకో భోగాలు ఎవరు అనుభవిస్తారు ఈ రాజ్యాలు ఎవరు అనుభవిస్తారు ఏంటిది ముందేమో ధర్మం కోసం యుద్ధం అన్నాడు ధర్మాని కోసం చేయాల్సింది ఎన్ని మాటలు అర్జునుడే చెప్పాడు చేస్తా 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 నన్నొక్కనే పంపించండి నన్నొక్కనే పంపించండి నన్ను ఒకడే పంపించాడు ఎన్ని మాటలు అరిచాడు అక్కడ ఇప్పుడేమిటి ఇట్లా తిరిగిపోయాడు ధర్మం కోసం యుద్ధం అన్నాడు ముందేమో ఇప్పుడేమో ఎవరి కోసమైతే రాజ్యభోగాలను సుఖాలను కోరుకుంటున్నామో వాళ్ళందరూ చనిపోతే ఎలా అన్నాడు వీళ్ళంతా చచ్చిపోతే ఇంకెవరుంటారు ఎగురు మిగులుతారు అర్జునుడి మాటకు పొంతనం లేకుండా ఉంది అప్పుడు అట్లన్నాడు ఇప్పుడు ఇట్లంటున్నాడు ముందు తనవారి గురించి చెప్పి ఇక ఇప్పుడు పెద్దల గురించి చెబుతున్నాడు ఆచార్య పితరపుత్ర ఇక్కడ గురువులు తండ్రి వరసవారు పెదనాన్నలు చిన్నాన్నలు పుత్రుల వరసవారు అలాగే తాతలు మేనమామలు పిల్లనిచ్చిన మామలు మనవళ్ళు బావమరుదులు అలాగే సంబంధాలు బంధువులు ఈ యుద్ధ రంగంలో ప్రాణాలను ధనాన్ని కూడా విడిచిపెట్టి నుంచొని ఉన్నారే అయ్యో పాపమే అన్నాడు ఇప్పుడు అర్జునుడికి గురువులు తాతలు మొదలైనవారు కనిపించారు ప్రతిజ్ఞలు చేసేటప్పుడు కనిపించలే ఇది ద్వంద్వ బుద్ధిని స్పష్టంగా సూచిస్తుంది ఇప్పుడు రెండు బుద్ధులు అయిపోయినాయి బుద్ధి రెండు మనసులు అయిపోయాయి మనసులో రెండు అర్జునులు ఉండిపోయారు అదే మోహం దాన్ని పోగొట్టడమే కృష్ణుడి పని కదా ఆ మోహాన్ని పోగొట్టాలి ఇప్పుడు అదే ఆయన పని ఇంకా అర్జునుడు ఇలా అంటున్నాడు మళ్ళీ మధుసూదన రాజ్యస్య హేతో ఓ మధుసూదన నేను ఆయుధాలతో కొట్టబడుతూ ఉన్నప్పటికీ ఈ బంధువులను వీరందరినీ మూడు లోకాల రాజ్యం కోసం కూడా ఆయుధాలతో కొట్టడానికి నేను ఇష్టపడటం లేదు నన్ను ఇట్లే నిలబడుకో ఉంటాను కానీ అని అర్థం ఇక్కడ అంటే నన్ను ఆయుధాలతో కొట్టబెడుతున్నప్పటికి కూడా నేను మాత్రం కొట్టను ఇక భూమిలో ఉండే ఈ రాజ్యం కోసం కొట్టనని చెప్పేదేముంది ఏముంది ఇక నన్ను కొట్టనులే నేను మాత్రం ఇంకో అన్నాడు మధువు కైటుబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వారిద్దరిని శ్రీహరి సమరించాడు అందుకే ఆయనకు కైటభజిత్ మధుసూదన అనే పేర్లు వచ్చాయి ఇక్కడ అర్జునుడి అభిప్రాయం ఏమిటంటే కృష్ణ నువ్వు కూడా పరాయి వాళ్ళనే కొట్టావు కానీ స్వజనాన్ని కొట్టలేదు కదా అనే అభిప్రాయం అంటే కృష్ణుడి జ్ఞాపకం చేస్తున్నాడు అవన్నీ కూడా కానీ ఇక్కడ అర్జునుడు మరిచిపోయిన సంగతి ఒకటి ఉంది విష్ణుదేవుడి చెవి నుండి పుట్టిన వారే మధుకైటబులు అనేది పుత్రులే కదా అంటే సొంత పిల్లలే కదా అనేది మరిచిపోయాడు మధుకైటబుల్ని సంహారం చేశాడనేది పెద్దగా చెప్పేశాడు ఏదో జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆయన సొంత పిల్లలే కదా వారు పోయి ఆయనకు ఇంకో పుత్రుడైనటువంటి బ్రహ్మగారిని ఇబ్బంది పెట్టారు కదా అందుకే ఇంకో పుత్రుడైన బ్రహ్మ కదా ఆయనకు ఇబ్బంది పెట్టారు కదా అప్పుడు కల్పించుకొని మహావిష్ణువు వారిని సంహారం చేశాడు అన్నదమ్మల గొడవలో నాన్నగారై ఉండి శ్రీహరి ధర్మం వైపే నిలిచాడు అని తెలుస్తున్నది ధర్మం వైపే నిలిచాడు కదా శ్రీకృష్ణుడు ఆయుధాలతో కొట్టిన తిరిగి కొట్టకపోవటమనేది క్షత్రియ ధర్మం కానే కాదది పిరికి ధర్మం అది అర్జునుడు కార్పణ్య దోషంతో మొత్తం ధర్మాన్నే మరిచిపోయినట్టున్నాడు అనే మాట తర్వాత రాబోయేటువంటి శ్లోకంలో మనకింకా స్పష్టమవుతూ ఉన్నది నిహత్యార్థ పాపమేవాశ్రయేదస్మాన్ ఓ జనార్దన కృష్ణ ధృతరాష్ట్రపుత్రులను చంపి మనకేం సంతోషం కలుగుతుంది ఈ ఆతతాయులను చంపటం వల్ల మనకు పాపమే కలుగుతుంది అన్నాడు అర్జునుడు ఇది పూర్తిగా విరుద్ధమైన మాట పిల్లలు కూడా ఇలా మాట్లాడరు కృష్ణుడు అందరినీ చంపకయ్యా ధృతరాష్ట్రపుత్రులను మాత్రమే చంపు అంటాడేమో అని అర్జునుడు ముందే వారిని చంపితే మాత్రం మనకు కలిగే ఆనందమేముంటుంది అని ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఆతతాయిలే కానీ వీరిని చంపితే పాపం వస్తుంది అంటున్నాడు వశిష్ఠ స్మృతి తాయి విషయంలో ఇలా చెప్పింది అగ్నిదో గర దైశ్చైవ శస్త్రపాణిర్ ధనాపహ క్షేత్ర షడేతే హ్యాతాయిన ఈ శ్లోకము ఇలాగే ఆదిపర్వంలో కూడా ఉంది మనం ఉపాధి చెప్పుకున్నాం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ